And now... పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడం జరిగింది ఆ కామెంట్స్ తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆయన ప్రధానంగా చేసిన కామెంట్ షర్మిల గారు అక్కడ పోటీ చేసుకోవాలి కానీ తెలంగాణలో ఏం పని తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ వాళ్ళు పరిపాలించడానికి తప్ప ఎవరికూ కాదు అనే కామెంట్ చేశాడు రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే ఒక అభద్రతా భావం చోటు చేసుకుంది ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తీరు అప్పటిదాకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు బండి ఏమో కాంగ్రెస్ దైంది డ్రైవర్ ఏమో తెలుగుదేశం వాడేది డ్రైవర్ గా బండి అంగీకరించట్లేదు బండిని డ్రైవరు నాది అనుకోవడం లేదు కాంగ్రెస్ లో నుంచి వచ్చే అసమ్మతి ఆయన ఒక అభద్రతా భావానికి గురి చేస్తా ఉంది కాంగ్రెస్ అనగానే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అభిమానులు ఎక్కువగా ఉంటారు అనేది ఆయనకు తెలుసు అందులో ఒకవేళ షర్మిల ఏమన్నా కాంగ్రెస్ కు దగ్గరవుతే వీళ్ళందరూ షర్మిలతో ఉంటారు నేను ఒంటరైపోతా అనే ఒక అభద్రతా భావం ఆయన్ని వెంటాడుతున్నట్టు కనపడతా ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అని కాంగ్రెస్ తో పొత్తు అని గాని ఇప్పటి వరకు ఇంకా డిసైడ్ చేయలేదు అది చర్చ చర్చించడం కూడా లేదు బయట వాళ్ళు ఆలోచించుకునేటి బయట వచ్చే రూమర్లు ఎన్నికల సంవత్సరం కాబట్టి రకరకాల రివ్యూలు అవి తప్ప పార్టీగా ఇంకా చర్చించడం లేదు పార్టీగా ఇంకా నిర్ణయించడం లేదు కాబట్టి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే శర్మిల గారు ఈ ఎన్నికల జిమ్మిక్కులు ఎత్తుగడలు ఇన్ని నెలల ముందే చర్చించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంత అభద్రత భావం చోటు చేసుకుని మాట్లాడిన తీరు చాలా ఆక్షేపణీయం నేను ఆయన్ని కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుదలుచుకున్నాను తెలంగాణలోనే కాదు ఎక్కడైనా వారసురాలంటే కోడలు అవునా కాదా అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నా కోడలు వారసురాలు కాకపోతే సోనియా గాంధీ ఇండియాకు వారసురాలా కాదా ఇండియాకు హక్కుదారా కాదా నేను అంటున్నాను సోనియా గాంధీ భారతీయ కోడలు భారతదేశ పౌరురాలు భారతదేశ ఓటు హక్కు కలిగి ఉంది భారతదేశంలో పోటీ చేసే హక్కు కలిగి ఉంది భారతదేశంలో పాలించే హక్కు కూడా కలిగి ఉందాన్ని నేను అంటున్నాను కానీ నేనంట రేవంత్ రెడ్డి మాటలు చూస్తా ఉంటే సోనియా గాంధీని అనలేక షర్మిలను అన్నట్టు కనపడతా ఉంది ఎందుకని మరి అక్కడ ఇటలీలో ఉండాల్సిన ఆమె ఇండియాకి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించినట్టుగా కగుపడ్డది నాకు చూస్తూ ఉంటాయి అది తప్పుడు మాటలు అని నేను అంటున్నా ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టుగానే సోనియా గాంధీని విమర్శించినట్టుగానే విమర్శిస్తున్న తీరు కనపడతాం భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నది భారతీయులు పరిపాలించడానికి తప్ప ఏ ఇటలీ వాళ్ళు కాదు అని అంటే దానికి ఏం జవాబు చెప్తాడు అది నేను అన్నాను కానీ అంటే ఏం జవాబు చెప్తాడు ఇవన్నీ ఎదుటి వాళ్ళకు అవకాశం ఇచ్చి మాటలు అనిపించుకోవడం ఇష్టం లేక మరిన్ని మాటలు అనడానికి తప్ప మరొకటి కాదు ఆమెను ఆయన తిట్టలేక మనతో తిట్టించే ప్రయత్నం చేస్తాం అనేది అర్థం చేసుకోవాలి రెండోది నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు నువ్వు పదే పదే శరీమలని విమర్శిస్తున్నావు అసలు నీకు ఏ హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నాను నువ్వు ఎక్కడో కొడంగల్లో పోటీ చేసేవాడికి ఖమ్మంలో తిరుగుతున్నావు కొడంగల్లో పోటీ చేసేవాడు నువ్వు వరంగల్లోనే ఉదురుగుతున్నావు అంటే జవాబు చెప్తావా ఇప్పటికి కూడా తెలంగాణలో తెలంగాణ కోసం ఉన్న పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయి ఉండి జాతీయ పార్టీలో ఒక పిసిసి కున్న రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడడం అంటే తప్పు తప్ప మరొకటి కాదు నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఈ మాటలు మానుకోవాలి అంటున్నా నేను జాతీయ పార్టీ ఇలా బిఆర్ఎస్ గాని బీజేపీ గాని కాంగ్రెస్ గాని బీఎస్పీ గాని జాతీయ పార్టీలు తెలంగాణ కోసం ఉన్న పార్టీ తెలంగాణ పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ అయితే తెలంగాణ పార్టీనే తెలంగాణ కాదు అని చెప్పేసి జాతీయ పార్టీలు చెప్పడం అంటే చాలా అత్యంత గర్వనీయం తప్ప మరొకటి కాదు అందుకని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన భద్రత భావాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేయకు నీ కాంగ్రెస్ లో నువ్వు మిగతా వాళ్ళని చేసుకో ప్రయత్నం చేయ తప్ప నీ అభద్రత భావాన్ని మిగతా వాళ్ళ మీద వేసి అనవసర కామెంట్లు చేయొద్దని నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను